ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆరంభంలో ఈరోజు చూడబోయే అంశం నృత్యం. ఈ ప్రపంచంలో నృత్యం ఎప్పుడు మొదలైంది అనేది సరైన సమాచారం స్పష్టంగా మన దగ్గర లేకపోయినా, భారతదేశంలో మొట్టమొదటిసారి నృత్యం నాటకాల గురించి వర్ణించిన మొట్టమొదటి గ్రంథం నాట్యశాస్త్రం. మన రాష్ట్ర సాంప్రదాయ నృత్యం కూచిపూడి. ఆరంభంలో ఈ వారం సాంప్రదాయ నృత్యాల గురించి, కూచిపూడి గురించి మాట్లాడడానికి పద్మశ్రీ శ్రీ శోభా నాయుడు గారు ఉన్నారు. ఆవిడతో నాట్యం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఆరంభంలో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ మహావీర్ మోటార్స్, మహావీర్ సౌండ్ రూమ్, మాన్యూసన్ ఇండియా. ఆరంభం ఆన్లైన్ చూడాలనుకునే వారు www.iqlikmovies.com కి లాగిన్ అవ్వండి. శోభా నాయుడు గారు, ఆరంభానికి స్వాగతం. నమస్తే అండి. చాలా ఆరంభానికి ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరంభంలో సాధారణంగా మూడు అంశాలు ఉన్నాయండి, సోషల్ సెగ్మెంట్ అని, యూత్కి రిలేటెడ్ సెగ్మెంట్, ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ అని. ఇందులో వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం. అందులోనే మొదట సోషల్ సెగ్మెంట్లోనే, అసలు కూచిపూడి మీద మీ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? నేను మొదటి కారణం ఏంటంటే నేను తెలుగు అమ్మాయిని కావటం. నాట్యం అనగానే ప్రతి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా భరతనాట్యం అనే అభిప్రాయం. కానీ కొంతమంది మహానుభావుల వల్ల కూచిపూడి నాట్యం బయటకు రావటం, తర్వాత కూచిపూడి నాట్యం అలా పాపులర్ అవటం, అది విని తర్వాత గొప్ప గొప్ప వాళ్ళ ప్రోగ్రామ్స్ చూసి, నేను కూచిపూడి నాట్యం ప్రత్యక్షంగా చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. దానివల్ల ఒక తెలుగు అమ్మాయిగా తర్వాత నాకు అభినయం అంటే చాలా ఇష్టం. కూచిపూడిలో కావాల్సినంత అభినయం ఉంది. ఈ రెండు కారణాలు, ఒకటి తెలుగు అమ్మాయిని కావటం, రెండు అభినయాన్ని ఎక్కువ ఇష్టపడటం వల్ల కూచిపూడి నేర్చుకోవడానికి నేను చాలా ఆసక్తి చూపించాను, నేర్చుకున్నాను. ఇప్పుడు కూచిపూడికి వేరే డ్యాన్సులకి ఏంటంటే డిఫరెన్స్ అంటే, మాలాంటి వాళ్ళకి సాధారణంగా కూచిపూడి, భరతనాట్యం ఇలా వింటూ ఉంటాం పేర్లు, కానీ వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మాకు తెలియదు. ఇందులో కొంత సిమిలారిటీ ఉన్నది భరతనాట్యం కూచిపూడి రెండింటికి. మిగిలినవన్నీ కూడా అసలు ఫామ్స్ వేరుగా ఉంటాయి, దాన్ని మనం కంపేర్ చేస్తూ చెప్పడానికి లేదు. ఇప్పుడు దానికంటే ముందు కూచిపూడి నాట్యం ప్రత్యేకతలు చెప్పుకోవాలి. కూచిపూడి నాట్యంలో ఏంటంటే ఇది డ్రామా నుంచి వచ్చింది. అందుకని ఇప్పుడు ఒక సోలో ఐటెం చేసినప్పుడు ఒక్క డాన్సరు మొత్తం కథ అంతా చూపించాలంటే ఆ కథలో పాత్రలన్నీ చేయాల్సి వస్తుంది, అదొక ప్రత్యేకత. ప్రతి పాత్ర కూడా తన ప్రవేశం అవుతూ తను తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ తనలో ఉన్న ప్రత్యేకతలు చెప్తుంది, అది రెండోది. మూడోది ఏంటంటే లిప్ మూమెంట్. ఏ డాన్స్ ఫామ్లో కూడా మీకు లిప్ మూమెంట్ ఉండదు. కూచిపూడి అంటే వాచికాభినయం, అది చాలా, అది అదొక ప్రత్యేకత. దీనిలో ప్రత్యేకమైన ఒక లావణ్యం ఉంది, ఒక టెంపో ఉంది, ఒక అంటే ఒక్కొక్క నాట్యానికి ఒక్కొక్క శైలి ఉంటుంది. కూచిపూడి నాట్యంలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. భరతనాట్యానికి కూచిపూడికి ఏంటంటే నాట్యశాస్త్రమే ఫాలో అవుతాం మేము. కానీ వాళ్ళు ఎక్కువగా మనం అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళు ఎక్కువగా ఫుట్ వర్క్కి హ్యాండ్ జెస్టర్స్ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత వేసుకునే కాస్ట్యూమ్స్లో తేడా, కానీ ఒకటి చెప్పలేను. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకలాగా అయిపోతున్నాయి, వాళ్ళు వీళ్ళలాగా చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళలాగా చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ప్రత్యేకించి డిఫరెన్షియేట్ చేసి చెప్పాలంటే కష్టం. మూలంగా ఉన్న భేదాలు ఇవి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అని 10-11 డ్యాన్స్ ఫామ్స్ని ఐడెంటిఫై చేశారు. అందులో కూచిపూడి కాకుండా మీకు బాగా నచ్చిన డ్యాన్స్ ఫామ్స్? నాకు అన్ని డ్యాన్స్ ఫామ్స్ ఇష్టమే. కూచిపూడి కాకుండా నచ్చిందంటే నాకు ఒడిస్సీ చాలా నచ్చుతుంది. ఎందుకంటే అందులో ఒక మంచి ఒక గ్రేస్ ఇలా తీసుకుంటారు వాళ్ళు, ఒక్కొక్క పోస్చరు, అదేంటంటే మనకి ఒక ఆలయ శిల్పాలు మన కళ్ళ ఎదుట అలా వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇంకా మిగిలిన ఫామ్స్ అన్నీ, భరతనాట్యం అన్నీ నేను లైక్ చేస్తాను. ఇప్పుడు ఫోక్ డ్యాన్స్ అండ్ ట్రైబల్ డ్యాన్స్ అని కూడా కొన్ని ఉంటాయి, జానపద నృత్యాలు అని, వాటి మీద ఎప్పుడైనా మీరు అంటే ఆసక్తి లాంటివి చూపించారా, లేదా ఎక్స్పెరిమెంట్ లాంటిది ఏమైనా చేశారా? లేదు, కానీ ఇష్టం, అన్నీ ఇష్టం. చిన్నప్పుడు కూడా నేను సినిమా పాటలకి ఫోక్ డ్యాన్స్ వచ్చినా కూడా నేను చేయడం జరిగేది, అది క్లాస్ హై స్కూల్స్లో వాటిల్లో. కానీ ఇప్పుడు కొన్ని డ్యాన్స్ థీమ్స్ తీసుకుంటాం, తీసుకున్నప్పుడు విజయోస్తుత నారి అని డ్యాన్స్ డ్రామా తీసుకున్నాం, అందులో ఒక పల్లెటూరి వాతావరణం చూపించాల్సి వచ్చింది, అప్పుడు ఫోక్ డ్యాన్స్ చేయించాను అన్నమాట. అది క్లాసికల్ చేసే వాళ్ళకి ఏ నాట్యమైనా ఈజీగా వస్తుంది. ఆ క్లాసికల్ బేస్ ఉండటం వలన నేను విజయవంతంగా చేయగలిగానని అనుకుంటున్నాను. ఏదేమైనా కూడా ఇప్పుడు కూడా ఫోక్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం.
ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న వెస్ట్రన్ డ్యాన్స్ గురించి అండి. అంటే సాధారణంగా ఎలాంటి రంగం తీసుకున్న అందరూ సుప్రసిద్ధులకి వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి. మన సచిన్ టెండూల్కర్ గారు ఏదో టెన్నిస్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారని, మీరు ఎప్పుడైనా ఇష్టపడతారా వెస్ట్రన్ డ్యాన్స్ ఫామ్స్ లాంటివి చూడడానికైనా, వాటి గురించి ఎప్పుడైనా అంటే అక్కడ ఏం జరుగుతుంది? తప్పకుండా ప్రతి నాగరికతను గౌరవించాలండి. మనం ప్రతి కంట్రీకి కూడా ఒక్కొక్క నాగరికత ఉంటుంది. ఆ నాగరికతను గౌరవించాల్సిన, వాళ్ళ కల్చర్ని గౌరవించాల్సిన సంస్కారం మనకు ఉండాలి. నేను ఇక్కడ చూడలేదు కానీ నేను అనేక దేశాలు వెళ్ళినప్పుడు రష్యాలో రష్యన్ డాన్స్ చూశాను, కంబోడియాలో కంబోడియన్ డాన్స్ చూశాను, తర్వాత బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ చైనీస్ వాళ్ళు వచ్చారు వాళ్ళ డాన్సు. నేను వాళ్ళ యొక్క గొప్పతనం నేను ఎక్కడ గమనించానంటే, ముఖ్యంగా ఒక రష్యన్ వాళ్ళు చేస్తున్నప్పుడు 100 మంది స్టేజ్ మీద ఉంటారు, 100 మంది ఒక పోజ్ పెడితే ఇలా పెడతారు వాళ్ళు. ఒకటి పెట్టినప్పుడు 100 మంది చేస్తున్నారా ఒక్కళ్ళు చేస్తున్నారా అని డౌట్ వస్తుంది. అంత ఎక్సలెంట్ కోఆర్డినేషన్ అనమాట. అది మన వాళ్ళల్లో తక్కువ కంపేర్ చేస్తే. మనకి ఎంతసేపు మనకి ఎమోషనల్ మీద ఎక్కువ ఇది చూపిస్తాం వాళ్ళు, వాళ్ళు కోఆర్డినేషన్ మీద ఎక్కువ. అంత ఎక్సలెంట్ కోఆర్డినేషన్, ఒక పోస్టర్ పడితే కొన్ని సెకండ్స్ కాదు నిమిషాలు కూడా అలా ఉండిపోతారు, అందరూ ఒక్కలాగే ఉంటారు. అది వెస్ట్రన్ డ్యాన్స్లో ఉన్న గొప్ప విషయం. ఇప్పుడు మీరు వెస్ట్రన్ డ్యాన్స్ అనగానే నాకు అమెరికన్ బ్రాడ్వే గురించి గుర్తొచ్చింది. అక్కడ చాలా ఫేమస్ అయ్యి ఈరోజు కూడా అక్కడ ఉన్న అంటే లోకల్ పాపులేషన్ వెళ్ళి చూస్తూ ఉంటారు థియేటర్లకి. యూరోప్లో ఇటలీలో రోమన్ థియేటర్ అని మన నాటకాలకి ఎందుకు అంత అంటే అంత ఫేమస్ ఎందుకు అవ్వలేకపోయావు అంటే, ఈ రోజును ఎవరి గురించి మాట్లాడినా మనం చూసిన నాటకాల్లోని అంత ఇంట్రెస్ట్ చూపించరు? ఇది మీరు చెప్తున్నది ముఖ్యంగా నేను బాధపడుతున్నాను. ముఖ్యంగా మన తెలుగువారిలో ఇది కనిపించడం నాకు చాలా శోచనీయంగా ఉంది. మిగిలిన చోట్లకు వెళ్తే ఎవరి నాటకాలను వాళ్ళు గౌరవిస్తున్నారు, ఎవరి కల్చర్ను వాళ్ళు గౌరవిస్తున్నారు. మన తెలుగువారికి వచ్చేటప్పటికి ఎందుకు ఇది కొరవడుతుందో నాకు అర్థం కావటం లేదు. అది చాలా బాధాకరంగా ఉంది. నిజంగా నాటకం తీసుకుంటే ఎంత గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. మేము ఇప్పుడు సినిమా అనేది అంత ప్రిపేర్ అయ్యి అప్పుడు మనకి ఫిల్మ్ చూపిస్తారు. నాటకం అనేది అక్కడికక్కడ వచ్చేసేయాలి. ఏ చిన్న డైలాగ్ తప్పినా సరిపోయినట్టే. అలా అంత గొప్ప కళ అది, దాన్ని అంత బాగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు సురభి వాళ్ళనే తీసుకోండి, వాళ్ళు కొన్ని 100 సంవత్సరాల నుంచి అలా వస్తుంది. ఊళ్ళు తిరిగే సామాన్లు వేసుకొని పిల్లల్ని వేసుకొని ఈ రోజుకు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అటువంటి నాటక కళ నిజంగా ఆదరణ కొరవడుతుందన్న విషయం మాత్రం నిజంగా బాధాకరంగా ఉంది. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నమః, ఓం వరుణాయ స్వాహ, వరుణాయ ఇదం నమః, ఓం అగ్నయే స్వాహ, అగ్నయే దం నమః, ఓం ఈశానాయ స్వాహ, ఈశానాయ ఇదం నమః, ఓం పర్జన్య స్వాహ, పర్జన్యాయ ఇదం నమః. జన్ 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 జన
కళకి మీరు అందించిన సేవలకు మీకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ లభించింది. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుందా కళకి అని మీకు అనిపిస్తుందా ఈ రోజున? ఒకప్పుడు లభించేదండి, కానీ అలా కంపేర్ చేసి చూస్తే చాలా తగ్గిందని చెప్పాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ప్రోత్సహించడంలో చాలా వెనుక ఉందని చెప్పచ్చు. ఒక తమిళనాడు తీసుకుంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ప్రభుత్వం, ఒక కర్ణాటక తీసుకుంటే ఎంకరేజ్ చేస్తున్నారు, ఒక కేరళ తీసుకుంటే ఎంకరేజ్మెంట్ అంటే ఎలా అంటే ఫెస్టివల్స్ పెడుతున్నారు, పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు మంచి సంస్థలు అవి ఉన్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే మనకి మాకు భగవంతుడి దయ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ వస్తుంది. అందుకనే మేము కేవలం నెలకి 300 రూపాయలు పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తూ మేము రన్ చేయగలుగుతున్నామంటే కారణం సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఎటువంటి ఆదరణ లేదు. మాకనే కాదు ఎన్నో సంస్థలు పాపం మాకు పర్వాలేదు, దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఈలో ఈ ఎందుకు ఇది నేర్చుకున్నావా అన్న స్థితికి వచ్చారు. ఈరోజు అంత కరువు అయిపోయింది ఆదరణ, ఎక్కడ ఫెస్టివల్స్ కూడా లేవు. తర్వాత ఈ అంతో ఇంతో ఉండే సంస్థలు కూడా సరైన ఆదరణ లభించకపోవటం వల్ల వాళ్ళు కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ విధంగా చూసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్పారు, వాళ్ళు కొన్ని స్కాలర్షిప్స్ కూడా పెట్టారు నేషనల్ లెవెల్లో చూస్తే. స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇలాంటివి పెట్టాలా అని? పెట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పెట్టిన స్కాలర్షిప్స్ ఇంకా పెంచితే బాగుంటుందండి. స్టేట్ గవర్నమెంట్స్లో అసలు మేము ఎన్నాళ్ళ నుంచి అంటే మేము కూడా కల్చరల్ కమిటీలో మెంబర్గా ఉన్నాం, ఎన్నోసార్లు మేము సజెస్ట్ చేస్తాం స్కూల్లో ఒక సబ్జెక్టుగా పెట్టండి. పెడితే అప్పుడు చాలామంది పిల్లలకి నేర్చుకునే అవకాశం లభిస్తుంది, చాలామంది టీచర్స్కి అవకాశం, కొన్ని వేల మంది టీచర్లకి. ఇప్పుడు ఎంతోమంది డాన్స్ నేర్చుకున్న వాళ్ళు డాన్స్ నేర్చుకొని మేము ఏం చేయాలి, అటు ప్రోగ్రాంలు లేవు, ఇటు జాబ్ సెక్యూరిటీ లేదు, ఏం చేయాలనే ప్రశ్న మా స్టూడెంట్స్ వేసినప్పుడు నా దగ్గర సమాధానం లేదు. అటువంటి వాళ్ళు సమాధానం చెప్పగలిగితే డాన్స్ చేసిన వాళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళకి ఉద్యోగం ఉందని ఒక ధైర్యం ఉంటుంది. అందువల్ల ఇటువంటివి చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఫెస్టివల్స్ పెట్టి ఇతర స్టేట్స్ నుంచి ఆర్టిస్టులు ఇన్వైట్ చేసి అప్పుడు ఆ స్టేట్స్ వాళ్ళు కూడా మన ఆర్టిస్టులు ఇన్వైట్ చేస్తారు, అటువంటి బాంధవ్యం ఉండాలి. ఇవన్నీ కూడా మేము చివరికి చెప్పడం మిగులుతుంది తప్ప ప్రాక్టికల్గా జరిగేది కనిపించడం లేదు. ఇప్పుడు మీ స్కూల్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్స్ ఉన్నారు, ఫారినర్స్ కూడా ఉన్నారు, ఎంతమంది ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ గురించి చెప్తారా? ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున నా స్టూడెంట్స్ ఎక్కువ మంది అబ్రాడ్లోనే ఉన్నారండి. అందుకు మొదట్లో నాకు ఒక అమ్మాయి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి, మేడం ఇలా పెళ్ళి తర్వాత అమెరికా వెళ్ళిపోతున్నానంటే నాకు చాలా బాధ వేసేది, కానీ ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అమెరికా వెళ్ళిన పిల్లలు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తున్నారు, ఇక్కడున్న పిల్లలు కంటిన్యూ చేయటం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ లభించే ఎంకరేజ్మెంట్ భర్త దగ్గర నుంచి, ఇన్లాస్ దగ్గర నుంచి, చుట్టూ ఉన్న ఆర్ట్ లవర్స్ అనండి, మళ్ళీ ఆర్గనైజ్ ప్రతి నెల మినిమం ఒక్కొక్క స్టూడెంట్కి 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి నెల. ఎక్కడో కమ్యూనిటీ సెంటర్స్లో ఉంటాయి, లేకపోతే టెంపుల్స్లో పెడతారు, టెంపుల్స్లో పెట్టి చక్కగా అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇంకా చేయాలని కలుగుతుంది. తర్వాత క్రెడిట్ మార్క్స్ ఇస్తారు అక్కడ మీకు స్కూల్లో, ఈ ఫైన్ ఆర్ట్స్లో పరిచయం ఉన్న వాళ్ళు క్రెడిట్ మార్క్స్ ఇస్తారు. అందువల్ల అక్కడ వాళ్ళు బాగా ఇంత విద్య ఉన్నా సరే అంత చక్కగా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ సంస్థలు ఏర్పాటు చేసి ఆ సంస్థల ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్కి చెప్తున్నారు. ఇది చాలా ఆనందించదగిన విషయం. మరొకటి అద్భుతమైన విషయం ఏంటంటే మేము రష్యాలో ప్రోగ్రామ్ చేసినప్పుడు 2 స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చారు. ప్రోగ్రామ్ చూసి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే నేరుగా మేము ఉన్న హోటల్కి వచ్చేసారు. వచ్చేసి నేను ముందు నా ప్రోగ్రాంలో కలిసినప్పుడు చెప్పాను, మేము నేర్చుకోవాలి కూచిపూడి అంటే అది ఇప్పుడు అయ్యే పని కాదమ్మా, కష్టం, అప్పుడున్న గవర్నమెంట్కి సంబంధం. తర్వాత నేను హోటల్కి వచ్చేసాను, హోటల్కి వచ్చేసిన తర్వాత మర్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతూ కింద దిగుతుంటే లాంజ్లో కూర్చొని ఉన్నారు ఇద్దరు. ఎందుకంటే లేదండి, వీ వాంట్ టు లర్న్ కూచిపూడి డాన్స్.
అది ఆయన ఐ విల్ ట్రై మై బెస్ట్ అని చెప్పాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతూ బై చెప్దామని వెనక్కి తిరిగితే వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ టిల్ యూ సే ఎస్ అని. సో వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత ఇండియా వచ్చి ఐసీసీఆర్ ద్వారా ట్రై చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకొని 3 సంవత్సరాలు ఈ రోజున లెనిన్గ్రాడ్లో 2 సంస్థలు, ఒక్కొక్క సంస్థలో 60 మంది ఉన్నారు, ఇంకొక ఇన్స్టిట్యూట్లో 70 మంది రష్యన్స్ నేర్చుకుంటూ మేము చేసే డాన్స్ ఐటమ్స్, మేము చేసే డాన్స్ బ్యాలెట్స్లో సీన్స్, మొత్తం బ్యాలే కాదు, వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఆ క్లిప్పింగ్స్ నాకు ఈమెయిల్లో పంపిస్తారు. నిజంగా కళ్ళమట నీళ్లు వస్తాయి వాళ్ళ యొక్క కమిట్మెంట్కి. రష్యన్స్ ముఖ్యంగా ఏదన్నా కమిట్ అయితే వాళ్ళు వదిలే ప్రశ్న లేదండి. తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా దానికోసం పాటుపడతారు, సాధిస్తారు. అలా రష్యాలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, గ్రాండ్ స్టూడెంట్స్ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, సిలోన్లో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే అంతర్జాతీయంగానే ఎక్కువగా కూచిపూడికి ఇంటగలిచి రచ్చగలవంటారు, కానీ మన కూచిపూడి రచ్చగలిచి ఇంటగెలిచిందండి. డ్యాన్స్ స్కూల్స్ అని ఎక్స్క్లూజివ్గా డ్యాన్స్ కానీ స్కూల్స్ ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్గా అంటే యూనివర్సిటీస్లో కూడా డ్యాన్స్ని తీసుకురావాలని మీకు అనిపిస్తుంది అంటే బేసిక్ ఎడ్యుకేషన్లోనే, మీరు ఇందాక చెప్పినట్టు స్టూడెంట్ లెవెల్, కానీ యూనివర్సిటీ లెవెల్కి వచ్చేసరికి స్కాలర్షిప్లు అవి ప్రొవైడ్ చేయాలంటే మన యూనివర్సిటీస్ ముందు తీసుకోవాలా ఇనిషియేటివ్, లేదా డ్యాన్స్ స్కూల్స్ తరపు నుండి రావాలా ఇనిషియేటివ్? అది డ్యాన్స్ స్కూల్స్ తరపు నుంచే రావాలండి. ఎందుకంటే మొదటి నుంచి ఈ డ్యాన్స్లు అనేవి ఏంటంటే యూనివర్సిటీ లెవెల్ అంటే కొంచెం వయస్సు కొంచెం పెద్దదవుతుంది. ఇవన్నీ నా ఉద్దేశంలో మా ఇన్స్టిట్యూట్లో చేర్చుకునేటప్పుడు 10 నుంచి 14 ఏళ్ళు, 14 ఏళ్ళ తర్వాత మన బాడీలో మన మాట వినదు, ఫ్లెక్సిబిలిటీ అనేది అక్కడ వరకే ఉంటుంది. సో నేర్చుకునేవాళ్ళు మాత్రం, మొట్టమొదటిగా నేర్చుకునేవాళ్ళు ఖచ్చితంగా 10 ఏళ్ళు రావాలి. ఎందుకంటే 10 ఏళ్ళు వస్తే కానీ వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఊరికే మెకానికల్గా ఆడిస్తే కాదు, ఇది డ్యాన్స్ అనేది ముందు మనసులోకి వెళ్ళాలి, ఇక్కడి నుంచి రావాలి. రావాలంటే మినిమం 10 ఏళ్ళు ఉండాలి, 14 ఏళ్ళ వరకు ఎందుకు 14 దాటితే బాడీ మన మాట విను. సో 10 to 14 ఇయర్స్ బెస్ట్ టైం. ఆ టైంలో వాళ్ళు స్కూల్లోనే ఉంటారు. సో స్కూల్లో కనుక ప్రవేశపెడితే ఒక మ్యాథమెటిక్స్ లాగో, ఒక ఇంగ్లీష్ లాగో, ఒక తెలుగు లాగో ఒక డాన్స్ పీరియడ్ పెడితే ఖచ్చితంగా నేర్చుకుంటారు. మట్టిలో మాణిక్యాలు అంటారు, ఆ పిల్లల్లో ఎంతమంది మాణిక్యాలు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళందరూ కూడా చక్కగా ఒక విద్య నేర్చుకొని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా, ఈ రోజున డాన్స్ అంటే ఒక కాస్ట్లీ అఫేర్ అయిపోయింది, పెట్టకుండా చక్కగా నేర్చుకొని ఇష్టం ఉన్నవాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా విద్య ప్రాపగేషను టీచింగ్ ద్వారానే జరగాలి. ఈరోజు మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఫైనల్గా మేము మా డెస్టినేషన్, మేము మా జీవితం అంతా టీచింగ్లోనే జరిగిపోతుంది. అలాగా ప్రతి వాళ్ళు కూడా 4 నేర్పిస్తే, ఆ 4 మరింతమందికి నేర్పిస్తే ఈ జనరేషన్ నుంచి ఆ జనరేషన్కి వెళ్ళే విధానం ఇది ఒక బెస్ట్ విధానం అని చెప్పాలి. మన నెక్స్ట్ సెగ్మెంట్ యూత్ సెగ్మెంట్ అండి. అందులో మొదటగా అడగాలనుకుంటున్న ప్రశ్న, ఈరోజు యువతలో తగిన అవేర్నెస్ ఉందని అనిపిస్తుందా మన క్లాసికల్ డ్యాన్స్లకి? మీకు ఇదివరకటి కంటే ఎక్కువ అవేర్నెస్ ఉందండి యువత. ఈరోజు ఉన్నారండి బ్రిలియంట్, నిజంగా పిల్లల్ని చూస్తుంటే చాకుల్లాగా ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళను మేము నేర్చుకున్నప్పటికీ ఇప్పటికీ కంపేర్ చేస్తుంటే మేము నేర్చుకున్నప్పుడు కంటే గ్రాస్పింగ్ పవర్ వాళ్ళకి కొన్ని ఇంతలు ఎక్కువ ఉంది, అంత బాగా గ్రాస్ప్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎప్రిషియేట్ చేయడం కూడా అంత బాగా చేస్తారు. కానీ ఎక్కడ ఎందుకు వస్తుందంటే సరైన ప్రోత్సాహం లేకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువగా చదువు మీద కేంద్రీకరిస్తున్నారు. తర్వాతగా తీసుకున్నా పర్వాలేదు, నేను అదే చెప్తాను, మీకు బతకాలంటే చదువు చాలా ముఖ్యం, కానీ మీ మనసు బతకాలంటే ఒక ఆర్ట్ కావాలి, మీ మనసుకు ఒక క్రియేషన్ కావాలంటే ఆర్ట్ కావాలి. అందువల్ల మీరు చదువుకు ప్రయారిటీ ఇవ్వండి, కనీసం సెకండరీ ఇంపార్టెన్స్ డాన్స్కి ఇవ్వండి అని చెప్తాను. ఆ సెకండరీ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ఆ సెకండరీ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అలా తప్పితే యూత్ మాత్రం చాలా బాగున్నారండి. నేను స్పిక్ మేకే తరపున ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను,
హై స్కూల్స్కి వెళ్ళాను, ఎలిమెంటరీ స్కూల్స్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను. ఎంత మాకు మంచి మంచి సభల్లో లభించని ఆదరణ యూత్ దగ్గర లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తే అంత లెవెల్ ఎప్రిషియేట్ చేస్తారు. కానీ వాళ్ళకి సరైన మార్గంలో నడిపించే వాళ్ళు కనిపించక వాళ్ళకి అగమ్యగోచరంగా ఉంటుంది ఒక్కొక్కసారి. పేరెంట్స్ తరఫు నుండి చూసుకుంటే పేరెంట్స్లో కూడా అవేర్నెస్ ఉందని మీకు అనిపిస్తుంది? అంటే సాధారణంగా మీరు ఇందాకలు అన్నట్టు డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను అంటే అది ఒక కెరియర్ కాదని చెప్పేసి చదువుల మీద ఫోకస్ పెట్టండి అని అంటారు. సో పేరెంట్స్కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని మీకు అనిపిస్తుంది? తప్పకుండా అండి. తల్లి మొదటి గురువు. నన్ను అడిగితే ఇంట్లో తండ్రి కూడా కాదు, తల్లి. తన పిల్లలు తప్పటడుగు వేస్తున్నారన్నప్పుడు చేయి పట్టుకొని సక్రమ మార్గంలో నడిపించాల్సిన డ్యూటీ మొట్టమొదటి తల్లిది. అందువల్ల మంచి చిన్నప్పుడు మనకి అమ్మమ్మలు నాన్నమ్మలు ఆ టైంలో ఉండేవాళ్ళు, మంచి చెడు చెప్పేవారు. ఇప్పుడు లేరు. అందువల్ల యూత్ ఎటు వెళ్తున్నారు వాళ్ళకి తెలియదు. ఆ పాత్ర తల్లి తీసుకోవాలండి. మనకి తీసుకొని ఇది మన కల్చరు, ఇది మన నాగరికత, మనం ఇందులో నడవాలి అని చెప్పాల్సిన డ్యూటీ తల్లిదండ్రులకు ఉంది. చదివించండి, తప్పకుండా చదివిస్తూ ఒక డాన్సనే కాదు, ఒక సంగీతమో లేక పెయింటింగో ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏదో ఒకటి పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి ఇది ఎంత ఒక ఆత్మానందం అంటారు. మేము ఇప్పుడు ఒక్కొక్కసారి మా దగ్గరికి వస్తారు పిల్లలు, 3:30 బ్యాగులు పట్టుకు వచ్చేస్తారు స్కూల్ నుంచి. వచ్చేస్తే వాళ్ళు వచ్చేటప్పుడు మొహం నీరసంగా అలా ఉంటాయి. కాసేపు 4:30 క్లాసులు మొదలు పెడతాం. మీరు విత్ ఇన్ 1/2 hour చూడండి, వాళ్ళ కళ్ళల్లో ఒకలాంటి వెలుగు కనిపిస్తుంది. అంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి, ఒక పాజిటివిటీ వస్తుంది. అంత గొప్పతనం కేవలం ఫిట్నెస్సే కాదు, వాళ్ళలో ఒక రకమైన రిజువినేషన్ వస్తుంది. అది అలాంటి శక్తి ఒక ఫైన్ ఆర్ట్స్కే ఉంది, ఒక సంగీతానికే ఉంది, ఒక డాన్స్కే ఉంది. అలాగా వాళ్ళకి పిల్లలకి అటువంటి ఆనందం కల్పించాల్సిన డ్యూటీ బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఇప్పుడు యూత్ని చూసుకుంటే వెస్టర్న్ డ్యాన్స్పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మక్కువ చూపిస్తున్నారని మీకు అనిపిస్తుందా? వాళ్ళని చెప్తున్నాను కదండి, వాళ్ళు చూపిస్తే మాత్రం బ్రహ్మాండంగా చూస్తారు మన కల్చర్. చూపించే వాళ్ళు లేక, మన కల్చర్ చూపించే వాళ్ళు లేక, వేరే రకంగా వేరే సంస్థలు వేరే రకంగా చూపిస్తున్నందువల్ల అదే చూసి ఓహో ఇదేం దీనికే చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు. భారతదేశం అంతా, మొత్తం ప్రపంచం అంతా గౌరవిస్తుంది మన భారతదేశాన్ని. దేనికంటే కళలకి, కళలకి మొదటి స్థానం మన భారతదేశంలో ఉంది. ఆ గొప్పతనం
వాళ్ళు వాళ్ళు గుర్తించలేకపోతున్నారు ఆ గొప్పతనాన్ని. ఎందుకంటే వాళ్ళ వాతావరణం అలా ఉంది. మేము అబ్రాడ్లో ఎన్నెన్ని వెళితే మార్కెట్లో మమ్మల్ని ఆపేసి ఇందిరాగాంధీ జిందాబాద్ అంటారు, మా హిందుస్థాన్ కల్చర్ జిందాబాద్ అంటారు. అంత గొప్ప అవేర్నెస్ ఉందండి వరల్డ్లో. మరి ఎక్కడెక్కడో వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు మనకి మన కళ గురించి మనం గౌరవించుకోలేకపోతున్నాం. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం మనకి 2010లో అని చూసుకుంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ ఒకటి జరిగింది. దగ్గర 2800 మంది కలిసి కూచిపూడి పర్ఫామ్ చేశారు. ఈ ఈవెంట్ గురించి మీకు ముందే తెలుసా, లేదా ఆ రోజు స్పెషల్ గెస్ట్గా పిలిచినప్పుడు మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు ఇలాంటి ఈవెంట్ ఒకటి? ఆ ఈవెంట్ సిలికానంద్ర ఆనంద్ గారు మాకు, మా కళాకారులందరికీ కూడా ఆయన ఆత్మబంధువు. ఆయన ఎక్కడి నుంచో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అరేంజ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. అది సంవత్సరం నుంచి ప్లాన్ చేసుకుంటారు ఆయన. అందరికీ పంపించి, వాళ్ళు సీడీలు పంపించి, వాళ్ళు నేర్చుకొని అక్కడికి వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేసి, మా సీనియర్ ఆర్టిస్టులు వేరే పర్ఫార్మెన్సు, ఈవేళది ఒక పర్ఫార్మెన్సు, అలా ప్లాన్గా చేసుకుంటారు ఆనంద్ గారు. అది 2012లో జరిగింది, 2010లో జరిగింది. ఫస్ట్ లాస్ ఏంజల్స్లో చేశారు, తర్వాత హైదరాబాద్, మళ్ళీ మొన్న హైదరాబాద్, మళ్ళీ 2014లో కూడా చేస్తున్నారు. అది ఎక్కడెక్కడ అన్ని వేల మంది చేయటం అనేది చాలా ఒక అద్భుతమైన విషయం. ఆ గ్రౌండ్లో గచ్చిబౌళి ఆ స్టేడియంలో చేయటం, ఆ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి 40 ఏళ్ల వారు వాళ్ళ వరకు చేయటం ఒక అద్భుతమైన విషయం. అలాంటివి ఇక్కడ జరగాలని నాకు కోరిక. శ్రీమద్ రత్నాకర పుత్రికా ముఖారవింద మదంద పాన విలూల శ్రీమద్ రత్నాకర పుత్రికా ముఖారవింద మదంద పాన విలూల మిలిందాయ సత్యభామ నిటల తట కటిక కర కమలేక సాష్టాంగ దండ ప్రణామం బులాచరించి చాయంగల విన్నపములు నన్ను నీకిచ్చి వివాహం పునరించిన ప్రభృతి వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ ఖచిత పద్మరాగ మరగత మహాబలాది సకల వికల్పిత ఇప్పుడు మీరు 10 నుండి 14 ఏళ్ళు అన్నారు, అంటే నేర్చుకోవడానికి వయసు అనేది ఉందా కూచిపూడి? ఉన్నదండి. ఎందుకంటే బాడీ, మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది కానీ బాడీ మన కంట్రోల్లో ఉండదు. బాడీలో ఉన్న అవయవాలు కరెక్ట్గా ఆ టైంలో అయితే, ఇప్పుడు ఇలా పెట్టాలనుకోండి, ఆ బెండింగ్ అనేది ఆ వయసులోనే వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ స్టిఫ్నెస్ వస్తుంది, మీరు బెండ్ అవ్వాలని అవ్వలేరు. మీరు బెండ్ అవ్వాలని మనసులో అనిపిస్తుంది, బాడీ కోఆపరేట్ చేయదు. ఇవన్నీ కూడా ఈ పాస్చర్స్ ఇవన్నీ కూడా ఒక ఆ ఏజ్లోనే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అప్పుడు వచ్చిన ఫౌండేషన్ మళ్ళీ మీకు జీవితాంతం టచ్లో ఉంటే జీవితాంతం పోతుంది. జీవితాంతం. ఇప్పుడు మీరు కల్చరల్ అంబాసిడర్గా చాలా కంట్రీస్ తిరిగారు, అందులో మీకు మంచి స్పందన అంటే ఎక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది? నేను అంటే చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ ఒక్క అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. 1989లో టునీస్లో కార్తీస్ ఫెస్టివల్ అని ఒకటి చేస్తారు. ఆ ఫెస్టివల్కి ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ వైజ్ చూస్తే ఏ టు జెడ్ అన్ని కంట్రీస్ వచ్చి ఆ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తాయి.
ఐసిసిఆర్ వాళ్ళు ఇండియా తరపున నమ్మకంతో నన్ను పంపించారు. కేవలం నలుగురు ఆర్కెస్ట్రా, పాట, మృదంగం, నటువంగం, ఫ్లూట్, నలుగురితోనే వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ రిహార్సల్ అని పెట్టారండి. అంటే అబ్రాడ్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ముందు స్టేజ్ రిహార్సల్ చూస్తారు, విత్ లైటింగ్, విత్ మైక్స్. అక్కడికి వెళ్ళేటప్పటికి పొద్దున స్టేజ్ రిహార్సల్కి వెళ్ళా, నాకు నోట మాట రాలేదండి. అందరూ ఇక ఎక్కడెక్కడి నుంచో కంట్రీస్ వచ్చారు. వాళ్ళ బ్యాచెస్ చూస్తుంటే ఒక్కొక్క బ్యాచ్లో 100 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు మతిపోయింది. ఒక లైట్స్, జిగజిగజిగ మన లైట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఒక్కటే ఒక 30-40 ఇన్స్ట్రుమెంట్స్, ఎంత హంగామా అంటే నేను అసలు ఎందుకు వచ్చాను అనుకున్నా. నేను సోలో డాన్సర్గా 4 ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టుకుని నేను వెళ్ళి అక్కడ సాయంకాలం చేస్తే నేను నా ఇండియాకి నేను చెడ్డ పేరు తెస్తానేమో అనుకున్నాను. సరే ఇంక వచ్చాను అని చెప్పి ధైర్యంగా ఆ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ అయింది. కింద బేస్మెంట్లో గ్రీన్ రూమ్స్ అన్నమాట. ఒక్కొక్కటి పిలుస్తున్నారు, ఏ అమెరికా, బి బల్గేరియా, సి చైనా అనౌన్స్ చేస్తున్నారు. కళ్ళు మూసుకొని బాలా త్రిపుర సుందరి దేవిని నమస్కారం చేసుకున్నాను. ఐ అని అనౌన్స్ చేస్తారు ఇండియా అన్నారు. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి ఒక్క తరంగం అండి 20 మినిట్స్ కస్తూరి తిలకమని స్టార్ట్ చేశాను. తరంగం అయిపోయింది, గబగబా కిందకు వచ్చేసి గ్రీన్ రూమ్లో ఇలా కూర్చున్నాను అనమాట. అంటే ఎలా ఉంటుందో రిజల్ట్ ఒకలాంటి వణుకులాగా వచ్చేసింది నాకు. అప్పుడు చూస్తే చప్పట్లు వినిపిస్తూనే ఉన్నాయి నాకు. ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి చప్పట్లు అని ఇలా చూసేటప్పటికి నా చుట్టూ మొత్తం వరల్డ్లో ఉన్న ఆర్టిస్టులు అంతా నా చుట్టూ నిల్చుని ఉన్నారు. వాళ్ళకి పైకిన ప్రోగ్రామ్కి వెళ్ళాలనే విషయం కూడా మర్చిపోయి చుట్టూ నిల్చుని చప్పట్లు కొడుతూనే ఉన్నారనమాట. నాకు ఎంత ఆనందం వేసిందో అంటే ఆ 100 మంది ముందు, ఆ లైట్ల ముందు, ఆ ఆర్భాటం ముందు మన ఇండియాలో నిలబడిందంటే నిజంగా మన ఇందులో నా గొప్పతనం ఏం లేదు, మన సాంప్రదాయం గొప్పతనం. చాలా ఆనందం వేసింది. సరే మర్యాదకి ఏమన్నా అలా కొట్టారేమో అనుకున్నాను నేను. మన్నాడు పేపర్ చూస్తే మీరు నంబరు హెడ్లైన్స్లో ఇండియా అవుట్ స్టాండింగ్ అని వచ్చింది. కళ్ళమ్మట నీళ్ళు అలా అసలు నాకు తలుచుకొని మన కల్చర్ని తలుచుకొని ఎంత ఆనందం వేసింది. అలాంటి మన యొక్క నాగరికతని మన నిజంగా అలా తలుచుకున్నప్పుడు మాత్రం కూచిపూడి నాట్యానికి నేర్చుకున్నందుకు, ఈ మన భారతదేశంలో పుట్టినందుకు నేను నిజంగా గర్విస్తాను. ఇది జరిగింది 89. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ అండి. అందులో ప్రధానంగా అడగాలనుకుంటున్నది కంటెంపరీ డ్యాన్స్ గురించి. అంటే ఈ రోజుల్లో మూవీస్లో చూస్తాం, బాలీవుడ్ అవ్వచ్చు, మన సినిమాలు అవ్వచ్చు, అంటే చాలా బెల్లీ డ్యాన్సింగ్లు ఇలాంటివి కనిపిస్తుంటాయి, ఐటెం సాంగ్స్ అని. ఇవి కొన్ని కంట్రీస్లో వాళ్ళకి అవి వాళ్ళ కల్చరల్ డ్యాన్సెస్ అని అంటారు. అంటే అరబిక్ డ్యాన్సెస్ ఏమో బెల్లీ డ్యాన్సింగ్ అని. మీరు దాన్ని వల్గారిటీలా చూస్తున్నారా లేదా ఇంకొక డ్యాన్స్ ఫామ్లో చూస్తారా? నిజంగా అంటే కొంతమంది వినడానికి కష్టపడవచ్చు. నేనున్న మాట చెప్తున్నాను, డాన్స్ అనే పేరుతో రకరకాల ఫీట్స్ చేస్తున్నారు, అది డాన్స్ కాదు. చేస్తూ రకరకాల మీడియా అనే మాధ్యమం అనేది ఎందుకు పెట్టారంటే సమాజానికి మంచి చేయడానికి పెట్టారు. సినిమా కానీ టీవీ కానీ ఏది కానీ అటువంటి మాధ్యమం అందరినీ అంటలేదు, చాలా వరకు ప్రోగ్రామ్స్ బాగుంటున్నాయి. కానీ కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మాలాంటి క్లాసికల్ డాన్సర్స్కి డాన్స్ అనే ఒక పేరు పట్టి దానికి రకాలుగా పేర్లు మారుస్తూ అక్కడ వాళ్ళు చేసే అవి చూస్తుంటే సినిమాలకి ఇంకా పై లెవెల్లోనే ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. అలాంటివి చూస్తే చాలా బాధేస్తుంది అనమాట. ఏమీ చేయలేము మనం. మరి జనాలు దానికి అట్రాక్ట్ అవుతున్నారంటే కారణం అది నేను ఒక మాట చెప్తాను. వెస్ట్రన్ డాన్స్లోనండి ఇప్పుడు ఒక అలా ఇలా వస్తుంది, సముద్రంలో అలా ఇలా వచ్చి ముంచేస్తుంది అనమాట, అది వెస్ట్రన్ డాన్స్. మనం అదే సముద్రం దగ్గర నిల్చున్నప్పుడు మన కాళ్ళ కింద ఒక చల్ల నీరు అలా వెళ్ళిపోతుంది, అది ఇండియన్ డాన్స్. అలా అలా వచ్చేది ఒక ఊపు, ఒక ఆనందం, తాత్కాలికం. అది మన డాన్సు. మనం ఈ రోజుకి త్యాగరాజ్ కీర్తన ఎందుకు పాడుకుంటున్నాం, ఈ రోజుకి ఘంటసాల గారి పాటలు పాడుకుంటున్నాం, మరి ఈ రోజుకి ఒక కూచిపూడి, ఒక భరతనాట్యం నిలబడిందంటే ఇవన్నీ కూడా మనకి శాశ్వతంగా ఆనందం ఇచ్చేవి. కానీ తాత్కాలిక ఆనందం కోసం వెతుక్కుంటూ శాశ్వత ఆనందానికి దూరం అయిపోతున్నారు. నా ఉద్దేశంలో ఇది ఇట్స్ ఓన్లీ ఎ టెంపరీ ఫేజ్ అండి. మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా మార్పు కావాలి. అలా మారుతూ మళ్ళీ మన దీనికి వచ్చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఇది కాదు మన కల్చరు, ఇది అన్న దీనికి వాళ్ళు రావాలి. వాళ్ళు ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు నిజంగా మన గోల్డెన్ పీరియడ్ అంటారు, మనకు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ డ్యాన్స్ మూవ్స్ అని, యోగాలని డీవీడీలు తయారు చేసి ఫిల్మ్ స్టార్స్ వాటిని పాపులరైజ్ చేసి కమర్షియలైజ్ చేస్తున్నారు. కూచిపూడిని కూడా ఇలా చేసి అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుందా? అంటే కూచిపూడి నాట్యంలోనండి ప్రత్యేకంగా ఒక దానిలోనే అన్నీ ఉన్నాయి. మీకు ఒక సూర్య నమస్కారాలు చేస్తే 12 నమస్కారాలు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అట్లాగే డాన్స్లో మీకు
కాలు నుంచి తల వరకు అవయవంలో ప్రతి అణువు పనిచేస్తుంది. అంత బ్లడ్ సర్క్యులేషన్ ఇంకెక్కడా ఉండదు. అందువల్ల మనం ఇది ఒక యోగాగానే అనుకోవచ్చు. ఇది మనస్సు శరీరం కలిసిన చోట యోగ. అలాంటి యోగా అనేది మనకి చేస్తున్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము ఏదైనా చాలా బాధలో ఉంటాం, డిప్రెషన్లో ఉంటాను, వెళ్ళినప్పుడు వెంటనే నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాను. తలుపులు మూసేసి టేప్ రికార్డర్ పెట్టుకొని ఆ క్యాసెట్ వేసుకొని చేస్తూ ఒక్క అరగంటలో నేను ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తాను. అంత గొప్ప మహిమ ఉంది డాన్స్కి. అందువల్ల ఈ డాన్స్ నేర్చుకునే వాళ్ళకి వేరే ఆరోబిక్స్ అని వేరే ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు సాధారణంగా ఎలాంటి ఫీల్డ్ తీసుకున్నా ఎక్స్పర్ట్స్ ఒక కొంతకాలం అయిన తర్వాత కొత్త ప్రక్రియలను కనిపెడుతుంటారు. మీరు ఏమైనా ఫ్యూజన్ లాంటివి ఓన్ స్టైల్లో ఏమైనా చేయాలని అనుకుంటున్నారా, చేశారా ఇంతకుముందు? నేను ఇన్నోవేటివ్ థీమ్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మన సాంప్రదాయం అంతా పురాణాల మీద వెళ్తాం, కృష్ణుడు రాముడు శివుడు ఇలా వెళ్తుంది. కానీ ఇదేంటంటే నేను చెప్పినట్టుగా ఒక మాధ్యమం అనేది జనానికి. మేము సొసైటీలో పుట్టాం, నేను ఈ సొసైటీలో పుట్టాను అని మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను ఈ రోజు నీ స్థానంలో ఉన్నా, నేను మీకు ఏమిస్తున్నాను తిరిగి అన్నది ఆలోచించుకుంటే నాకు ఈ పేపర్లు అవి చదువుతున్నప్పుడు ఈ దురాగతాలు స్త్రీల మీద కానీ వాళ్ళ మీద కానీ వీటికి నేను ఒక స్త్రీగా ఏదైనా చేయగలను అని నన్ను నేనే ప్రశ్నించుకొని విజయోస్తే నారి అని కేవలం ఆడవాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళు పడుతున్న పాటలు అవి తీసుకొని అదొక బ్యాలే చేశాను. అలాగే సాయిబాబా మీద ఇంతవరకు ఎవరు క్లాసికల్ డాన్స్ రూప్ చేయలేదు, సర్వం సాయమయం చేశాను. స్వామి వివేకానంద మన సంస్కృతి అంటూ ప్రపంచానికి చెప్పాడు, ప్రపంచంలో అక్కడున్న పాజిటివిటీ అంతా ఇక్కడ చెప్పాడు ఆయన, అందుకని ఆయనది ఒకటి చేశాను. అలాగా కొన్ని ఈ రోజున ఎవరిని కదిలించినా టెన్షన్లండి. చిన్న పిల్లాడు 3 ఏళ్ళ పిల్లాడి దగ్గర 90 ఏళ్ళ వరకు టెన్షనే. అటువంటి టెన్షన్ కారణాలు ఏంటి, దానికి రెమెడీలు ఏమిటి అన్న దాని మీద సంభవం ఇగ్గేగా అని భగవద్గీత తీసుకొని చేశాను. ఇలాగ చేసినప్పుడు ఎంతమంది దగ్గర నుంచి నాకు వాళ్ళు పొందిన రిజల్ట్స్ ఉత్తరాల ద్వారా ఫోన్ల ద్వారా వింటుంటే మాలో ఇలా మార్పు వచ్చింది, మా వాళ్ళలో ఇలా మార్పు వచ్చిందని చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది. అలాంటి ప్రయోగాలు చేశాను. కానీ నేను ఫ్యూజన్స్ అవన్నీ చేయలేదండి. చేసేవాళ్ళు అంటే ఫ్యూజన్స్ అని జుగల్బందీ అని చేస్తారు, ఒకే ఐటెం తీసుకొని దానికి కూచిపూడి ఎలా చేస్తారు, భరతనాట్యం ఎలా చేస్తారు, ఒడిస్సీ అటువంటివి కొంతవరకు నేను ఒప్పుకుంటాను, ఆనందిస్తాను. కానీ ఫ్యూజన్ అనేది ఎందుకో నా మనసుకి మనస్కరించదండి. నేను చేయలేను. ఇప్పుడు సినిమాలు తీసుకుంటే సినిమాల్లో మీకు చేసే డ్యాన్స్ నచ్చింది, ఎవరైనా మంచి డ్యాన్సర్స్ ఉన్నారా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా, అంటే ఈ రోజులకు కావచ్చు గతంలో కావచ్చు? అప్పట్లో పద్మిని గారు ఉండేవారు, తర్వాత ఎల్విజయలక్ష్మి చాలా మంచి డ్యాన్సర్, చాలా మంచి, అసలు ఎంత ఫాస్ట్ మూమెంట్స్ అని ఈజీగా ఎఫర్ట్లెస్గా చేస్తుంది ఆవిడ. స్వర్ణకమలంలో భానుప్రియ కూడా బాగా చేస్తారు ఆవిడ. ఆ తర్వాత డాన్సర్స్ అనేవి మనకు కనిపించలేదు. ఇప్పుడు బయోపిక్స్ అనేవి తీస్తున్నారు బాలీవుడ్లో, అంటే గ్రేట్ డాన్సర్స్ మీద, స్పోర్ట్స్ మెన్ మీద. మీ మీద ఎవరైనా స్టోరీలో సినిమా తీయాలని అనుకుంటే ఎవరు ప్లే చేయాలి ఆ రోల్ అని మీకు అనిపిస్తుంది, ఇప్పుడున్న ఆర్టిస్టులో అవ్వచ్చు లేదా మీకు తెలిసిన మీ స్టూడెంట్స్ అయినా అవ్వచ్చు? స్టూడెంట్స్లో ఉన్నారండి, కానీ వాళ్ళు ఎక్కువగా నేను చెప్పినట్టు అబ్రాడ్లో ఉన్నారు. తీస్తే తప్పకుండా సంతోషంగా నేను ఒప్పుకుంటాను. చివరిగా అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, చాలా ఆఫర్లు వచ్చాయి మీకు సినిమాల్లోని, ఎలా రెసిస్ట్ చేశారు మీరు? అంటే చాలా టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చాయని కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చూశాను, ఎలా వాటికి నో చెప్పగలిగారు, ఎందుకంటే చాలా లూక్రేటివ్ ఆఫర్స్ అని విన్నాను నేను. నేను చెన్నై వచ్చిందండి అసలు డాన్స్ నేర్చుకోవడానికే. మా ఫ్యామిలీ చాలా ఒక మా ఫ్యామిలీలో అసలు డాన్స్ అనేది చాలా తప్పు. అలాంటిది నేను వాళ్ళని ఒక రకంగా ఎదిరించి మా అమ్మ నేను చెన్నై వచ్చాం. నా ఉద్దేశం అంతా నాట్యానికి అంకితం చేయాలని, నాట్యం తప్ప ఇంకొక ఏ రకమైన డీవియేషన్ నాకు రాకూడదని. నాకు ఫస్ట్ టైం అరంగేట్రం చేసినప్పుడు రుక్మిణి అరండేల్,
ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడే చెప్పారు, నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా బాగా చేస్తావు, నీకు మంచి ఆఫర్స్ వస్తాయి. సాధారణంగా తెలుగు వాళ్ళు చెన్నై వచ్చారంటే సినిమాల కోసం వస్తారు, నువ్వు అందుకోసమే వచ్చావా అన్నారు. అస్సలు లేదు, ఆ ఉద్దేశం లేదు. ఆవిడ నా చేత ప్రామిస్ చేయించుకున్నారు. ఎన్ని ఆఫర్స్ అంటే ఎంతోమంది డైరెక్టర్ల పేర్లు చెప్పను, పెద్ద పెద్ద డైరెక్టర్. ఒకసారి అంటే ఒక పేరు చెప్తాను, బిఎన్ రెడ్డి గారు సిరిసిరి మువ్వ హిందీలో తెలుగులో హిట్ అయింది, సర్గమ్మ తీస్తున్నారు. మా డైరెక్టర్గా మా ఇన్స్టిట్యూట్కి వచ్చేసారు, నన్ను పిలిచారు. పిలిచి నువ్వు చెయ్యవు అని నాకు తెలుసు, కానీ ఇది ఒక్కటి చేసి నువ్వు మానేసాయి, ఇది నీకు చాలా బాగుంటుంది, తెలుగులో చాలా హిట్ అయింది అని చెప్తే, లేదు సార్ నేను చేయను, నాకు ఇలా అనుకున్నా అంటే, ఆయన ఏం అనలేదండి, బ్లాంక్ చెక్ మీద సైన్ చేసేసి అక్కడ పెట్టేశారు. నువ్వు ఎంత రాసుకుంటావు రాసుకో, నాకు నువ్వు చెయ్యన్నారు. అంటే అని ఇంకోటి అన్నారు, నీకు చేసినందువల్ల డబ్బు వస్తుంది, గ్లామర్ వస్తుంది, దానివల్ల ఇంకా పేరు వస్తుంది. అంటే నేను అన్నాను, నాకు డబ్బు వద్దండి, గ్లామర్ వద్దు, నాకు డాన్స్కి కావాల్సిన డబ్బు నేను డాన్స్ ద్వారానే సంపాదించుకుంటాను, నాకు ఏదైనా పేరు వచ్చినా డాన్స్ ద్వారానే రావాలి, అంతే తప్ప సినిమాల్లోకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. అంత ఎత్తు మనిషి లేచి నిలబడి నమస్కారం చేస్తే చెక్ తీసుకొని చింపేసి లోపల పడేసి, నీ ప్రిన్సిపల్స్కి నేను గౌరవిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ నా ఉద్దేశం ఇప్పటికీ కూడా ఏదన్నా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ కాన్సన్ట్రేషన్లో అలా వెళ్ళిపోతాను తప్ప నాకు పక్క ఇది ఉండదు, ఎటువంటి డిస్ట్రాక్షన్ నేను భరించలేను. చిన్న పని చేసినా సరే ఆ చిన్నప్పటి నుంచి నా తత్వం సినిమాలో చేయడం తప్ప నేను అన్నాను, నా తత్వానికి ఆ ఫీల్డ్ సరిపోదండి, నా మెంటాలిటీకి ఆ ఫీల్డ్ సరిపోదు. సాధారణంగా వచ్చిన అతిథులు అందరినీ మేము ఒక సందేశం అడుగుతాం, అంటే యువతకైనా అవ్వచ్చు సమాజానికైనా అవ్వచ్చు, మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఒకటే కోరేదండి, మన మాతృభాషను గౌరవించండి, మన మాతృదేశాన్ని గౌరవించండి, మన మాతృ నాగరికతను గౌరవించండి. ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలకేం తెలీదు, వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన తల్లిదండ్రులు. అలాగే పిల్లలు 4 నెలలు నేర్చుకుని 6 నెలలు నేర్చేసుకొని ఒక టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చేసి ఒక పేపర్లో ఒకటి పడిపోయి ఇక్కడికి అయిపోయిందని గజ్జలు మొదలు పెట్టేయటం కాదు ఇది. మీరు ఆరంభం అని పెట్టారు, అంతం కాదు ఇది, ఆరంభం. అరంగేట్రం అంటే ఆరంభం అని తీసుకోవాలి వాళ్ళు. తర్వాత దీనివల్ల డబ్బు వచ్చేస్తుందా, పేరు వచ్చేస్తుందా, మనకి ఓహో అని అన్నట్టు అలా వద్దు. మీ మనసు తృప్తి కోసం మీరు చేయండి, దానివల్ల పేరు వచ్చిందా సంతోషం. గబగబా నేర్చేసుకొని గబగబా మర్చిపోదాం. మీరు ఎంత కృషి చేస్తే మన పునాది ఎంత బాగుంటే మన భవిష్యత్తు అంత నిలబడుతుంది. ఈ రోజుకి మేము ఇలా చేయగలుగుతున్నాం అంటే కారణం చిన్నప్పటి నుంచే నేర్చుకున్న ఆ డాన్స్లో ఉన్న ఫౌండేషను, అది మ్యూజిక్లో కానీ ఎక్కడ కానీ. పిల్లలకి ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ప్రతి వాళ్ళకి, ఫాస్ట్ 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 లైఫ్ అది అతి కళల్లో వద్దు. మీరు చక్కగా నేర్చుకోండి, మీ రూల్ సరే అన్నప్పుడే మీరు వేదికను ఎక్కండి. నేర్చుకున్న విద్యని పక్కకు పెట్టేయకుండా మీరు పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఏమైనా కూడా నలుగురికి నేర్పించండి. అందువల్ల ఆ కళ తర్వాత తరానికి వెళ్ళినప్పుడు మనందరం కూడా ధన్యులు అవుతాం. ఇదే మెసేజ్ మాకు బుక్ కూడా ఉంది, ఆటోగ్రాఫ్ బుక్ లాంటిది, అందులో మీరు రాస్తే.
నాకు మీ ఆరంభానికి వచ్చి ఇలా అందరినీ కలుసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.